రోగ నిరోధక శక్తి, దాన్ని ఏ విధంగా ఆహారంగా మనం ఇవ్వాలి అనేది చూసుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్లో మనము రోగ నిరోధక శక్తిని మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా అందించవచ్చు. అండ్ ఎక్కువ లేదండి మాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు కూడా మన ఇళ్లలో ఉపయోగించే పప్పులు, శనగలు, బఠానీలు, అలసందలు అలాంటి తృణధాన్యాలను వాడడం ద్వారా కూడా మనకు మంచి రోగ నిరోధక శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఆకుకూరలు, నిమ్మ సిట్రస్ జాతికి సంబంధించిన నిమ్మ, ఆరెంజెస్, బత్తాయి, దానిమ్మ లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే పాలు, పెరుగు, గుడ్లు, ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. ఇవి కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే మన పిల్లలకి, పెద్దవాళ్ళని, ఇంట్లో ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ప్రౌట్స్ని, మొలకల్ని, మొలకెత్తిన గింజల్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం మొలకలు ఇవ్వడం ద్వారా కానీ పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా మనకి వాళ్ళకి కావాల్సిన ఇంటర్నల్గా వాళ్ళకి కావాల్సిన శక్తిని, రోగ నిరోధక శక్తిని మనం ఇవ్వగలుగుతామండి. సో దయ ఉంచి మీరు శ్రమ అనుకోకుండా ఈ విధంగా మీరు చేసి చూడండి. మనం ముఖ్యం వాటర్లో వాడే ఏవైతే వస్తువులు ఉంటాయో అవి శనగలు, పెసలు, ఇవి సాధారణంగా అందరిళ్లలోనే ఉంటూనే ఉంటాయి. వేరుశనగలు, బఠానీలు, ఏదైనా సరే మనకు నచ్చినవి, ఏమైనా సరే మనం ఇష్టపడేవి. నేనైతే ఈ నాలుగు తీసుకొచ్చి పెట్టుకున్నానండి. అయితే ఎప్పుడూ రెగ్యులర్గా నేను ఇవి చేస్తూ ఉంటాను. వీటిని అన్నిటిని ఈక్వల్గా ఒక డబ్బాలో, ఖాళీ డబ్బాలో తీసుకుని ఈ అన్నిటిని నేను దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు వీటిని నానబెట్టడానికి మనకి ఒక బౌల్లో తీసుకుందాము. నేను ఈ గాజు కప్లో నానబెడతానండి. ఇది నేను వాడట్లేదు, ఇది ఇలాంటివి అందరిళ్ళలోనూ ఉంటాయి కదా, సో నేను దీంట్లో నానబెట్టుకుంటున్నాను. మేము ఇద్దరం ఉంటాం కాబట్టి ఇంట్లో నేను రెండు గుప్పల వరకు నేను దాంట్లోకి తీసుకున్నాను. దీన్ని ఇలాగే నేను ఒక పక్కకు పెట్టేస్తానండి, రేపు మార్నింగ్ వరకు నేను దాన్ని టచ్ చేయను. అలాగే మనకి నానిన గింజల్ని పెట్టడం కోసము గాలి ఆడే విధంగా ఉండేలాగా హోల్స్ ఉన్న ఒక బాక్స్లో మనము దాన్ని స్టోర్ చేయాల్సి ఉంటుందండి. ఇది చూడండి, ఇది నేను నాకు అందుబాటులో ఉన్న వస్తువులతో నేను తయారు చేసింది. మనం తీసుకున్న ఈ బాక్స్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు హోల్స్ చేయాలి మనము. దానికోసమని ఏదైనా ఒక చాక్ ఉంటుంది కదా, వాడనిది ఏదైనా కూరగాయలు వాడేది చాక్ ఉంటుంది కదా, ఆ చాక్ తీసుకొనేసి గ్యాస్ వెలిగించిన తర్వాత సో దాన్ని వేడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వేడ్ చేసుకున్న తర్వాత ఈ చాక్ తోటి మనం ఇప్పుడు ఈ బాక్స్కి హోల్స్ ఏదైతే ఉంది అవి పెట్టబోతున్నాం అనమాట. చూడండి, సో ఇది సింపుల్గానే అయిపోతుంది. మనము ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఇట్లా హోల్స్ అవి పడతాయి బాక్స్. సో దీనికి చుట్టూరు కొంచెం మనం హోల్స్ చేసేసినట్టయితే ఇట్లా మనకి బాక్స్ మనము సీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ వాడుతున్న బాక్స్, సో ఇలాంటిది. సో చుట్టూరు హోల్స్ పెట్టడం జరిగింది దీనికి. దీన్ని ముందు రోజు నానబెట్టిన సీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను ఇందులో వేసేసి మూత పెట్టేశాను. సో ఇవి మొలకలు ఇలా వచ్చాయి. సో ఈ మొలకల్ని మనము పొద్దున్నే మార్నింగ్ టిఫిన్తో పాటు మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక గుప్పుడు, మనిషికి ఒక గుప్పుడు ఇస్తే సరిపోతుందండి. ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి, పిల్లల్లోనూ మనకి అందరికీ కూడా ఇది మంచి పౌష్టిక ఆహారము, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు నేను బాదం పప్పులు అవి కూడా నేను దీంట్లోనే వేసేసాను. మార్నింగ్ మనం టిఫిన్తో పాటు బాదం పప్పు అవి కూడా మా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు.